పూజా సమర్పయామి నమః. పెద్ద వినాయకుడికి దండం పెట్టుకోండి. సుముఖశ్చేక దంతశ్యా కపిల గజకర్ణిక లంబోదర వికట విఘ్న రాజోగణంబ స్కంద పూర్వజ గోడ సైతాని నామాని ఎప్పటి శునియాది విద్యారంభే వివాహే చ ప్రవేశే నర్కమే తథా సంగ్రామే సర్వకాలేషు విగ్రహ సత్సర్జాయితే ధ్యానం. జయ వినాయక జయ 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 యా దేవ నీ అండా గంటా ఉండాలయ్యా చూపించయా ద్రోవ ఇంటి వంటలారగించి తొండ మెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. ఓ మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి సుందర విశ్వ కుంకుమం సమర్పయామి. రెండు గంజల అక్షంతులైన ఆయనాయకాయ నమః గజేషాయ నమః పాదో పూజయామి గల్భో గల్భో పూజయామి. వినాయకుడి మీద చేస్తూ ఉండాలి. కలిసిన దగ్గర పూజయామి. స్వర్పకర్ణాయ నమ జాననీ పూజయామి. విఘ్నరాజాయ నమ జంఘే పూజయామి. అగవాహనాయ నమ ఊదరం పూజయామి. ఊదరం పూజయామి. విగ్రహంత్రే నమ నేత్రేయ పూజయామి. స్వర్పకర్ణాయ నమ కర్ణో పూజయామి. బాలచంద్రాయ నమ లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమ శర పూజయామి. శ్రీ విఘ్నేశ్వరాయ నమ సర్వాంగాన్ని పూజయామి. ఈసారి పత్రి గరికి పూజ చేస్తున్నాను. అధ్యక్షాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం వినాయకాయ నమ ఓం ద్విముఖాయ నమ ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీప్తాయ నమః ఓం సుఖానదయే నమః సురాజ్యక్షాయ నమః సురారిఘ్నాయ నమః మహాగణాధిపతయ నమః అశ్వగ్రీవాయ నమః ప్రమథాయ నమః ఓం ప్రజ్ఞాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహర్త్రే నమః ఓం విశ్వనేత్రే నమః విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః శివప్రియాయ నమః శీఘ్రకారిణే నమః శాశ్వతాయ నమః య నమ సర్వకత్రే నమ సర్వనేపవే నమ కుమారగురవే నమ పాద్యపతే నమ ధృతి నమ మహోదరాయ నమ మహోత్కాటాయ నమ మహావీర్యాయ నమ ఓం యక్షకిన్నర సేవితాయ నమ గంగాసుతాయ నమ ఆక్రంద పద చంద్ర ప్రభవే నమ ఆవిష్టరూపాయ నమ పురాణ పురుషాయ నమ పూష్ణే నమ పుష్కలోక్య ప్రహరణాయ నమ అగ్రగంజాయ నమ అగ్రపూజ్యాయ నమ అగ్రగామినే నమ మహాదేవ శంభో శంకర హర. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవం మొదలుపెట్టాము. 30 సంవత్సరం కూడా మట్టి విగ్రహంతో ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. దీనికి ఇక్కడ భక్తులందరూ కూడా సహకరించి ఎంతో సాక్షాత్యంతో ఇక్కడ ఉత్సవాలు జరగడం, భక్తితో ఉత్సవాలు చేస్తున్నారు. అందరూ కూడా మాకు సహకరించి ఈ ఉత్సవాల్ని 30 సంవత్సరాలు ఈ సంవత్సరం 32 సంవత్సరం ఇది ఈ సంవత్సరంతో ఇక్కడ ఉత్సవాల్ని ఎంతో ఘనంగా చేస్తూ అలాగే సహాయ సహకారాలతోటి అందరూ కూడా రావడం అలాగే ఇక్కడ వారి యొక్క కోరికలు తీర్చుకుంటాం, వాళ్ళ మొక్కులు తీర్చుకుంటాం, అలాగే విగ్రహదాతలు కూడా ముందుకు రావడం ఇక్కడ విశేషము. అనుకున్న వారికి కూడా సకల సంపదలు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఈ స్వామివారు ఎంతో మాకు ఆయన యొక్క పెన్నంటూ ఉంటూ మాకు ఎంతో తోడునీడగా ఉంటూ మా పని పాటలందు ఆయన ఎంతో మాకు దీవించి మమ్మల్ని అందరూ కూడా మంచి సంకల్పంతో నడిపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ చాలా విశేషమైనటువంటి విగ్రహం ఇది. మట్టి విగ్రహం అంటే మట్టి విగ్రహం యొక్క నైపుణ్యత అనేది అందరికీ తెలుసు. కాబట్టి అలాగే పర్యావరణ రక్షించాలనే ఉద్దేశంతో మేము మట్టి విగ్రహం చేయడం, ఆ మట్టి విగ్రహానికి మేము పూజలు చేయడం కూడా జరుగుతుంది.
కాబట్టి మా ఫ్రెండ్షిప్ తరఫున కూడా ఇక్కడ ఉండి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి. భాగ్యలక్ష్మీపేటలో వేయించేసుకున్న 19వ వాటిలో ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో పందలప్పారావు గారి మనవడు రాజారావు గారి విగ్రహ దాత కదా. కొన్ని సంవత్సరాలుగా స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మేళతాళాలతో బాజా భజంతుడితో అమోఘంగా స్వామివారిని ఊరేగింపు కానీ ఆ పూజల పురస్కారం రోజుకొక పూజ విశేషముగా ఒక పిల్లలకి విద్య కోసం అని చెప్పి విద్య పూజ, అలాగే పాడి పంట అభివృద్ధి కోసం అని చెప్పి మొత్తానికి గరికి పూజ, అలాగే లోకంలో ఈ కరోనా భయం అన్ని సమస్తము పూర్తిగా తొలగాలని చెప్పి విశేషముగా జ్యోతిర్లింగార్చన రకరకాల విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఈనాటి వరకు వస్తున్నాం. భక్తుల యొక్క సహకారంతో స్వామివారికి ఇక్కడ దర్శించినంత మాత్రానే వాళ్ళు అనుకున్న అభీష్టాలన్నీ కూడా కలిగాయి. ఈ ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యం వారు చక్కగాను ఎంతో మహిమాన్వితంగా శ్రద్ధాభక్తులతోటి ఆది దంపతులతో కూర్చుని అందరూ కూడా చేసుకుంటారు. మీరు కూడా వచ్చి స్వామివారి యొక్క విగ్రహాన్ని దుర్లా సింధూరాభం త్రినేత్రం పురుదుధర జఠరం అస్తపద్మేర్ దదానం స్వామివారి ముఖాన్ని చూస్తేనే చాలు సకల దోషాలు కూడా తొలగుతాయి. అందువల్ల సుముఖాయనమాయనని పేరు ఆయనకి. అందువల్ల మా 32 గణపతులు బాలగణపతి, చండీ గణపతి, డుండి గణపతి, చమత్కార గణపతి ఇత్యాది 32 గణపతుల్ని ఎంతో మహిమాన్వితమైనవి చెప్పారు. అందువల్ల ఈ భాద్రపద మాసం అంటే భద్రంగా ఈ వర్ష ఋతువులో వర్షాలు పడి ఆ పుట్టలోంచి పావులు విషపూరితమైన జంతువులు రకరకాల రోగాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల ఆ రోగానికి మందు తయారవ్వాలి. ఆ మందు ఎక్కడి నుంచి అప్పట్లో అంత ఆ యొక్క మందు కావాలని ఏం దొరికేది కాదు. అందువల్ల ప్రకృతి నమః లక్ష్మీదేవికి మొట్టమొదటి పేరు ఏముంటాయంటే ప్రకృతి. ఆ ప్రకృతి నుంచి ఉద్భవించిన ద్రవ్యాలన్నీ కూడా వినాయకుడికి ఆరాధన చేస్తాం. ఒక పసుపు కానీ ఈ యొక్క 16 పత్తిర్లు బిల్వదనం అలాగే గరిక అలాగే స్వామివారికి రావి చంద్ర మోదుగ రకరకాల ఇచ్చారు. ఈ పత్తిరితోనే స్వామివారికి అర్చన చేసి స్వసిద్ధంగా ప్రకృతి నుంచి వచ్చిన మట్టితో ఆ విగ్రహాన్ని తయారు చేసి ఎంతో శ్రద్ధగా సాంప్రదాయంగా ఈ విధంగా ఈ యొక్క పేటలో భాగ్యలక్ష్మి పేట 19వ వార్డులో ఫ్రెండ్స్ యూనియన్ ద్వారా చేసి ఉన్నారు. కావున మీరందరూ కూడా అవి చేసి ఈ యొక్క స్వామివారిని తిలకించి మీ యొక్క కోరికల్ని కూడా నెరవేర్చుకుంటారని కోరి ప్రార్థిస్తూ జయ గణేష్ మహారాజ్ కి.